తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ। హైదరాబాద్ అశోక్ నగర్ లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతను కలిసానని తెలిపారు। తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించినట్లు నిరుద్యోగులు తెలిపారని చెప్పారు। రాష్ట్రం వచ్చి పదేళ్లైనా తమ ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేయడం తనను కలిచివేసిందన్నారు రాహుల్। కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదని అన్నారు। నోటిఫికేషన్లు లేక కోర్టు కేసులు పేపర్ లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు। యువత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ। నిరుద్యోగుల కలలు సాకారమయ్యేలా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండర్ ను చూపించి భరోసా నింపే ప్రయత్నం చేశానన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేస్తామన్నారు। యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ।